ఒంటరిగా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేము అని చెప్పి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత అంతో ఇంతో ప్రభావం చూపుతారు అనుకునే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ వీళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఒంటరిగా పోటీ చేసి జగన్ చేతిలో వీరమరణం పొందలేము అని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాతే వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని వీళ్లకు తోడుగా కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ కూడా వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని తన మీద ఫుల్ ఒత్తిడి తీసుకొని వచ్చేసి తన మీద పైచేయి సాధించడం కోసం రకరకాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా బీజేపీకి ప్రతిపాదనలు, చంద్రబాబు ఇండైరెక్ట్గా బీజేపీకి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ వస్తున్నటువంటి బీజేపీ ముఖ్యులు, మరీ ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పే ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఆయన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఆయన టీడీపీతో పొత్తు అనే దాన్ని చాలా గట్టిగా తిప్పి కొడుతూ వచ్చారు. అండ్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఏకంగా జనసేన బీజేపీ టీడీపీ పొత్తును మీడియా సమావేశాల్లో కూడా బహిరంగంగా ప్రకటించిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు దాన్ని కండెమ్ చేయకపోగా పైపెచ్చి నిన్న కర్ణాటక ఎన్నికల్లో ఒక్క బోర్ల పడ్డ తర్వాత అధికార బీజేపీ అక్కడ ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా బీజేపీ కమలం పార్టీ అనేది టీడీపీతో పొత్తు మీద చాలా భిన్నంగా స్పందిస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావించాల్సి వస్తుందేమో. తాజాగా జీవీఎల్ నరసింహారావు గారు ఆయన అటు, ఇటు సోము వీర్రాజ్ గారు ఆయన టీడీపీతో పొత్తు మీద చాలా భిన్నంగా స్పందించారు. వాళ్ళు ఏమంటారు అంటే, మేము ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారేమో టీడీపీతో కలిసి వెళ్దాము అని చెప్పి ప్రతిపాదనలు పెడుతున్నారు. ఆ ప్రతిపాదనలు ఆయన నేరుగా మా పార్టీ హైకమాండ్తోనే చర్చించారు. మేము కూడా పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు మా పార్టీ హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్తాం, ఫైనల్గా వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు అని చెప్పి కొండబద్దలు కొట్టినట్లు చెప్పినటువంటి ఈ ముఖ్యులు ఇప్పుడు ఆ ప్రతిపాదనలు మేము పార్టీ హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్ నేరుగా ఆ ప్రతిపాదనలు మా ఢిల్లీ పెద్దల దగ్గర చర్చించారు అని చెప్పి భిన్నంగా స్పందించారు. సో ఇవి టీడీపీతో పొత్తుకు సంబంధించి సానుకూల సంకేతాలుగానే చూడాల్సి ఉంటుంది. అండ్ కర్ణాటక ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత అక్కడ బీజేపీ కొంచెం అటు ఇటు సగానికి పైగా సీట్లను కోల్పోయిన తర్వాత దక్షిణాదిలో కాసింతైనా పట్టు నిలుపుకోవాలి, మళ్ళీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏదో ఒక ప్రధానమైన పార్టీలతో పొత్తు తప్ప ఇక్కడ ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా, తెలంగాణలో కాస్త కూర్చోంది, ఆంధ్రాలో ఎదగాలి అన్న ఒక ప్రధాన పార్టీతో పొత్తు కావాలి అని చెప్పి సెంట్రల్ బీజేపీ నాయకత్వం దగ్గర కూడా ఈ ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో పాటు బీజేపీ వాళ్ళు మరికొందరు కూడా వాళ్ళకు ఫీడింగ్ ఇస్తూ ఉన్నట్లయితే సమాచారం. సో మొత్తానికి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు బీజేపీ కూడా కలిసి వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళే సూచనలు, అటువంటి సిగ్నల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఫైనల్గా ఏం జరుగుతుంది, సెంట్రల్ బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అన్న ప్రశ్నలకు వెరీ 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 సూన్ సమాధానం దొరుకుతున్నట్లే కనిపిస్తూ ఉంది.